हाय फ्रेंड्स, नेनु मी अली। मनकु यूट्यूब द्वारा फस्ट संपादन अयिते वच्चेसिंदि। अदि एंत वच्चिंदि एंटि अन्न विषयालन्नी कूडा मीकु वीडियोलो एंड लो अयिते मीकु चेप्तानु। ఎలా చెప్పాలి అది మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు। ఇంకోటి ఏందంటే మనం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టింది ఒక అమౌంట్ కోసం, దీనికోసం అయితే మనం యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు। అది ఎందుకోసం పెట్టాను యూట్యూబ్ ఛానల్ ఫస్ట్, ఏంటి, ఒకవేళ డబ్బులు ఎలా వస్తాయి మనకు యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేందుకు ప్రయత్నిస్తాను। ఈ వీడియో అంటే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। మీకు వివరాలకు వెళ్ళే ముందైతే ఫస్ట్ మనం 2017 లో మన చుట్టుపక్కల ఏం జరుగుతున్నాయి సమాచారాన్ని అందరికీ తెలియజేయాలని చెప్పేసి అభి అప్డేట్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్తో మీ అందరి ముందుకైతే వచ్చాము। అయితే అప్పుడు అన్ని క్లిప్పింగ్స్ అంటే వార్తలకు సంబంధించిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ అంటే అంతగా అవగాహన లేదు అప్పుడు, అంటే కరోనా ఉంది ఆ టైంలో వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాం అభి అప్డేట్స్ అని చెప్పేసి, దాంట్లో ప్రతి ఒక్క సమాచారాన్ని కూడా పెడుతూ ఉండాము। అది ఏంటంటే మానిటైజ్ అయిపోయింది, మనకు 6000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ కూడా అయ్యారు, 4000 వాచ్ అవర్స్ అయిపోయారు। తర్వాత వచ్చేసి మేము దాన్ని మానిటైజ్ ఆన్ చేసాం, మానిటైజ్ ఆన్ చేసిన తర్వాత మనకు ఒక $10 ఏం వచ్చాయి। $10 వచ్చిన తర్వాత ఏంటంటే రీయూస్ కంటెంట్ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్లో అయితే వచ్చేసింది। వచ్చేసిన తర్వాత ఆ ఛానల్ మీద అయితే మనకు అరే ఏంది మనం ఛానల్ స్టార్ట్ చేసాము, మానిటైజ్ అయ్యింది, తర్వాత రీయూస్ కంటెంట్ అని వచ్చేసింది, దాని మీద ఒక స్ట్రైక్ వచ్చింది, ఆ తర్వాత యూట్యూబ్ మీద వచ్చేసి మనకు ఇంట్రెస్ట్ అయితే పోయింది, సరే ఇంకా లైట్ తీసుకో మనకి యూట్యూబ్ని మనం నడపలేము, స్ట్రైక్స్ పడుతున్నాయి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు తెలియట్లేదు, ముందుకు వెళ్ళలేము అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను కొన్ని రోజులు అయితే। అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా అంటే యూట్యూబ్లో డబ్బులు సంపాదిస్తున్నారు, యూట్యూబ్ ద్వారా మంచి పేరు వచ్చేసింది చాలామందికి, యూట్యూబ్ ద్వారా చాలామంది సెలబ్రిటీస్ అయ్యారు, యూట్యూబ్ ద్వారా చాలామంది వచ్చేసి చాలా విధాలుగా వైరల్ అయిపోయారు, మనం ఎందుకు కాలేము। ఇప్పుడు నా వృత్తి ఏంటి, జర్నలిజం, నేను ఒక ఛానల్లో అయితే రిపోర్టర్గా పనిచేస్తున్నాను। ఆ ఛానల్లో నేను అనుకున్న కంటెంట్ను నేను ఏదైతే చెప్పాలనుకున్న దాన్ని చెప్పలేను, నా పైన వచ్చేసి స్టాఫ్ రిపోర్టర్ ఉంటారు, ఒక యాజమాన్యం ఉంటుంది నా పైన, వాళ్ళు నేను పంపించడానికి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ప్లే చేయలేరు। నా వార్తల్ని కాకపోతే నా చుట్టుపక్కల జరిగే సమాచారాన్ని స్టోరీస్ని వీటన్నిటిని కూడా ఎలాగైనా ఈసారైనా నేను సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లో అన్న ఒక సంకల్పంతో ముందుకెళ్ళాను। బిఫోర్ యు వ్లాగ్స్ అని చెప్పేసి అంటే వార్తల్ని పక్కన పెట్టేద్దాం, దీనివల్ల ఆ వార్తలు పెట్టడం వల్ల అదే సేమ్ క్లిప్పింగ్ వేరే ఛానల్లో ఉంటుంది, అప్పుడు వచ్చేసి మనం రీయూస్ కంటెంట్ పడుతుంది, అప్పుడు మనం ఛానల్ని నడపడం కష్టంగా అయ్యింది। అందుకోసం సపరేట్గా నా వీడియో దా ఛానల్లోనే ఉండాలి, మన యూట్యూబ్ అతను యూట్యూబ్ మనకేం చెప్తుంది, నీలో ఉన్న క్రియేటివిటీని బయటికి తీ, నువ్వు ఏదైనా వీడియో తీస్తావు ఆ వీడియోని అప్లోడ్ చేయి, దానికి నేను ఆ వీడియోని బట్టి నేను వ్యూవర్షిప్ ఇస్తాను, వేరే వాళ్లకు సజెస్ట్ చేస్తాను అని చెప్పి యూట్యూబ్ ఖచ్చితంగా మనకు చెప్తుంది, దాన్నే పాటిస్తావు అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ను బిఫోర్ యువర్ వ్లాగ్స్ను 2022లో అంటే 2021లో స్టార్ట్ చేశాను। అయితే అప్పుడు బిఫోర్ యువర్ వ్లాగ్స్ ఛానల్ను 2021లో ప్రారంభించాను, 2021 నుంచి కూడా అయితే అంటే ప్రతి ఒక్కటి కూడా పెట్టట్లేదు, వార్తలు ఇట్లాంటివి ఏం పెట్టట్లేదు, ఎక్కడికైనా టూర్కి వెళ్ళడం, టూర్కి వెళ్ళిన దాని బయోగ్రఫీ హిస్టరీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం, లేదా ఏఎస్పే ముఖ్యంగా ఏఎస్పేట దర్గా గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది మనం, దాంతో వచ్చేసి చిన్నంగా మా వ్యూవర్షిప్ ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు। మనం ఇచ్చే కంటెంట్ ఏంటంటే మన ఓన్ కంటెంట్ ఉండాలి, ఆ కంటెంట్ ద్వారా మనం ముందుకెళ్తే మనం ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయితే అవుతాము। తర్వాత మనకు ఇప్పుడైతే ప్రజెంట్ మనకు 10,000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు, తర్వాత వచ్చేసి మనకు వచ్చే వీడియోస్కి డబ్బులైతే మనకు రావడం జరిగింది, రావడం అట్లా వచ్చేసి మనం ఫస్ట్ ఒక మెసేజ్ను ఏదైతే మన చుట్టుపక్కల ఉంటుందో నా ఒక అంటే నేను ఫస్ట్ చెప్పా కదా అంటే ప్రతి వార్తను కూడా నా చుట్టుపక్కల జరిగి ఏదైనా ఇప్పుడు సమస్య జరుగుతుంది దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను నా ఛానల్ ద్వారా, నేను పనిచేసే ఛానల్లో పెట్టలేము, సమస్య ఉంటుంది కాబట్టి నా సొంతంగా నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఆ ప్లాట్ఫామ్
నాదై ఉండాలి అనే ఒక దృఢ సంకల్పంతో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించాను. ఆ ఛానల్లో నాకు నచ్చినట్టుగా నేను ఏదైతే అనుకుంటున్నానో అదే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కొన్ని విషయాల్లో కూడా మీ అందరికీ కూడా తెలుసు, ఆ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఏదైతే నమ్మానో దాన్నే ముందుకెళ్ళాను. నా ఛానల్ అయితే ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అయింది, ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేసింది, చాలా హ్యాపీగా ఉంది. అంటే అది ఎంత అన్నది పక్కన పెడితే యూట్యూబ్ ద్వారా అమౌంట్ వచ్చింది మనకు, మనల్ని కూడా గుర్తించింది యూట్యూబ్ అని చెప్పేసి. మనం డబ్బుల కోసం ఛానల్ పెట్టకపోయినా మనం చేసే పనికి మనం ఎక్కడ కూడా బెండ్ అవ్వకుండా వెళ్తే మనకైతే యూట్యూబే సోయాన డబ్బులు ఇస్తుంది. అది ఎంత ఇచ్చింది ఏంటి కూడా మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అయితే లాస్ట్ మంత్కి అయితే నాది $100 కంప్లీట్ అయిపోయాయి. లాస్ట్ మంత్ అయిపోయిన తర్వాత ఈ మంత్ 21st నవంబర్ 26th వచ్చేసి అమౌంట్ పడుతుందని చెప్పేసి అయితే నాకు యూట్యూబ్లో చూపించింది. మీరు చూస్తున్నారు కదా $118 అయితే లాస్ట్ మంత్కి $118 అయ్యాయి. ఆ అమౌంట్ వచ్చేసి నవంబర్ 21 నుంచి 26 దాకా పడుతుంది అన్నారు. ఆ తర్వాత వచ్చేసి నేను ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి యాడ్ చేయలేదు, సో అందుకోసం నాకు 21st 26th యాడ్ అవ్వలేదు. తర్వాత 26th నిన్న వచ్చేసి చూసుకున్నాను ఎందుకు నాకు అమౌంట్ పడలేదు, ఒకవేళ నాకు అయిపోయి ఉంది కదా అని చెప్పేసి చూస్తే చిన్న నే ట్యాక్స్ అవి వచ్చేసి చూడలేదు. ఆ తర్వాత దాన్ని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత నేనేమనుకున్నా నెక్స్ట్ మంత్ పడుతుంది, ఈ మంత్ 21st 26th అయిపోయింది కదా ఇప్పుడు అమౌంట్ పడదు, నెక్స్ట్ మంత్ అమౌంట్ పడుతుంది అని చెప్పి లైట్ తీసుకుని అమ్ముకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా వచ్చి కూర్చుని ఉన్నాను. కూర్చుని ఉంటే సడన్గా మెసేజ్ వచ్చింది, 9000 సమ్ అమౌంట్ వచ్చేసి నాకు పడినట్లు పడితే సరే అని చెప్పి ఓపెన్ చేసి ఎవరేసారబ్బా అని చెప్పి చూసుకున్నాను. చూసుకుంటే దాంట్లో క్లియర్గా యూట్యూబ్ ద్వారా మీకు అమౌంట్ వచ్చిందని చెప్పి అయితే మెసేజ్ వచ్చింది. నేను నెట్ బ్యాంకింగ్లో లాగిన్ అయిన తర్వాత యూట్యూబ్ ద్వారా వచ్చినట్టు మెసేజ్ వచ్చింది. దాంట్లో కొన్ని ట్యాక్స్ ఇవి కట్ అయ్యింది, ఆ ట్యాక్స్ ఎంత కట్ అయ్యింది ఏంటి కూడా మీకు చూపిస్తాను. ఒక్కసారి చూసుకోండి, 9777 రూపీస్ అయితే పడింది. 9770 రూపీస్ అయితే పడింది. దాంట్లో వచ్చేసి మనకు కమిషన్ 50 రూపీసు, 45 రూపీస్ వచ్చేసి సర్వీస్ ఛార్జు, ఇవి వచ్చి ట్యాక్స్ అయితే మనకు కట్ అయ్యింది. ఇది నా టోటల్గా 95 రూపీస్ కట్ అయ్యింది అనుకోండి, 10,000కి 100 రూపీస్ కట్ అవుద్ది అనుకోండి. ఈ అమౌంట్ కట్ అయ్యేసి మన అకౌంట్లోకి అయితే అమౌంట్ డెబిట్ అయిపోయింది. చాలా సంతోషంగా ఉంది. అంటే ఇలా అభివృద్ధి చెందడాన్ని అంటే వేరే వారు కూడా ఎవరు చాలామందికి ఉంటుంది ప్రొఫెషనల్, వాళ్ళు చేసే ప్రొఫెషనల్, నేను జర్నలిస్ట్గా పనిచేస్తున్నాను నేననే కాదు, మీ ప్రొఫెషనల్ ఒక పొలిటికల్ లీడర్ అయి ఉండొచ్చు, లేదు ఏదైనా వ్యాపారం చేస్తుండొచ్చు, లేదు సంథింగ్ ఒక షాప్ ఉండొచ్చు, దాని గురించి కూడా మీరు మీ వ్యాపారానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. ఓకే, మీరు అనుకుంటున్నారు సిస్టము ఇంత ఎక్విప్మెంట్ ఉంది, ఈ ఎక్విప్మెంట్ వల్లనే యూట్యూబ్లో సంపాదించగలిగాడు, మన దగ్గర ఎక్కడ చిన్న ఫోన్స్ ఉంటాయి మనం చేయలేము అని మీరు నిరుత్సాహపడతారు. కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా నేను ఇంత సెట్టింగ్ చూపించలేదు, కాకపోతే దీంట్లో ఏమీ చేయను, జస్ట్ షో కోసం ఇది మొత్తం పెట్టాను. ఓన్లీ నా మొబైల్లోనే వీడియో రికార్డ్ చేయడం, ఏదై చిన్న అంటే వైర్లెస్ మైక్ ఇది మనకు అమెజాన్లో చాలా తక్కువకి దొరుకుతుంది, ఎంత 3000 బిలోనే ఉంటుంది అనుకోండి. అది ఒక మైక్ మొబైల్లో మొత్తం షూట్ చేయడం, ఇంటికి రావడం, మొబైల్లోనే ఇంటి ఎడిట్ చేయడం, అప్లోడ్ చేయడమే చేశాను. దీనికంటే పెద్ద శ్రమ అయితే తీసుకోలేదు, చిన్నగా అంటే మన తగ్గట్టు ఫస్ట్ థంబ్నైల్స్ నేనే డిజైన్ చేసేవాడిని మొబైల్లో, ఇప్పుడు వచ్చేసి థంబ్నైల్ వేరే వాళ్ళు చేస్తున్నారు. థంబ్నైల్ చేసే వాళ్ళను కూడా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో వచ్చేసి కామెంట్ చేస్తాను, వాళ్ళు థంబ్నైల్ చాలా నీట్గా చేస్తారు, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు థంబ్నైల్ మీరు ఎలా చెప్తారో అలా అయితే డిజైన్ చేసి ఇస్తారు. ఇంకో విషయం, నాకు చాలా చోట్ల నిరుత్సాహపడ్డాను, అరే మనం వీడియో పెట్టాము ఏంద్రా అబ్బా 10 వ్యూస్ వస్తున్నాయి, 20 వ్యూస్ వస్తున్నాయి, వ్యూస్ రావట్లేదు, ఏంటి మనం ఇంత కష్టపడుతున్నాము వీడియో తీసుకొస్తున్నాము, దానివల్ల నాకు ఎంతో ఖర్చు అవుతుంది, ఇది మొత్తం వ్యూస్ రావట్లేదు ఏంటి అసలు అని ఎన్నోసార్లు నిరుత్సాహపడ్డాను. కానీ చాలామంది నా వెల్విషర్స్,
రాజేష్ అన్న కానివ్వండి, చాలామంది ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా నన్ను మోటివేట్ చేస్తూనే ఉండారు. ఆ వ్యూస్ వస్తాయి, నువ్వు చేస్తూ ఉండు, బాగా చేస్తున్నావు, ఇది మార్చుకో, ఇలా చేయి అని చెప్పేవాళ్ళు చాలామంది. అంటే పేర్లు అంతగా చెప్పలేను కానీ చాలామంది ఎక్కడ కూడా చాలా సెట్ అయిపోయింది నీకు చేయి అని చెప్పి చాలామంది ప్రోత్సహించారు. షౌకత్ భాయ్ కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా నన్ను ప్రోత్సహించడం కాబట్టి నేను ఈరోజు 10,000 మంది నన్ను అభిమానించే వాళ్ళని సొంతం చేసుకున్నాను. నన్ను ఇంతగా సపోర్ట్ చేసి నన్ను ఏ అంటే ఈ స్థాయికి వస్తానని అయితే నేను ఫస్ట్ అనుకోలేదు. ఆ తర్వాత నేను సెకండ్ టైం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఈ స్థాయికి అరే మనం ఇంత చేయలేము, కానీ మన వార్తల్ని మన చుట్టుపక్కల జరిగేదాన్ని మనం చూపించాలన్న ఒక్క నిర్ణయంతోనే ముందుకొచ్చాం. ఈరోజు ఇంత బాగా మంది 10,000 మంది మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు. నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా ఇకపై నుంచి కూడా మీరు నా ఛానల్ని ఇంకా బాగా సపోర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్.